Namaskaram. తాడేపల్లిగూడెం మండలంలోని కూరగాయల తోటలు కుళ్ళిపోతున్నాయి. ఇటీవల గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోటల్లో నీరు నిల్వ ఉండటంతో తోటలు కుళ్ళిపోతున్నాయి. అమృతపురం దండగర్ర గ్రామాల్లో బెండ బీర తోటలు పాడయ్యాయి. కాగా బెండ తోటలు కాపు ఆఖరి దశకు రావడంతో పెద్దగా నష్టం లేదని, బీర తోటలు ఇప్పుడే కాపు ప్రారంభిస్తున్న తరుణంలో నీరు నిల్వ వల్ల తోటలు కుళ్ళి రైతులు నష్టపోతున్నట్లు వివరించారు. తాడేపల్లిగూడెం మండలంలో 2000 ఎకరాల్లో కూరగాయల తోటల పెంపకం చేపట్టగా 400 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రిపై చర్యలు తీసుకోవాలని భీమవరం మండలం తుందూరు గ్రామంలో బీజేపీ నాయకులు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రికి మంచి బుద్ధి కలిగించాలని కోరుతూ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట గంగరాజు, చీడే జగపతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లును వామపక్షాలు వ్యతిరేకిస్తే రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ భీమవరంలో సిపిఎం నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బి బలరాం, కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, వాసుదేవరావు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. హిందూ దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతూ రాజోలులో భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ మేరకు రాజోలులోని గాంధీ బొమ్మ కూడలిలో నినాదాలిచ్చి మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షులు, రాజోలు మాజీ ఎమ్మెల్యే మానేపట్టి అయ్యాజీ వేమ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం మంత్రికి తగదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కాగా మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న కార్యకర్తలను ఇక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు పితాని శ్రీను, చిక్కినేని శ్రీనివాసు, సరిది దుర్గా ప్రసాద్, అడబాల సత్యనారాయణ, నిరంజన్, అంగాని రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం పెదపట్నం గ్రామంలో అధ్వాన్నంగా ఉన్న రహదారిని బాగు చేయాలని కోరుతూ జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ మేరకు పాడైపోయిన రోడ్డు ప్రాంతంలో నినాదాలిచ్చారు. గ్రామంలోని ప్రధాన రహదారి గోతుల మయంగా తయారైందని, దీంతో ఈ దారి గుండా ప్రయాణించే గ్రామస్తులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు సమకూర్చే ఇసుకను ఈ దారిలోనే రవాణా చేస్తున్నప్పటికీ దారిని మరమ్మతు చేయడం లేదని వాపోయారు. అలాగే ఇదే దారిపై అంగన్వాడీ కేంద్రంలో చదువుకునే పిల్లలు రాకపోకలు సాగిస్తారని, దీనిపై నిలిచిన వర్షం నీటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బల్లా సతీష్, తోనం యువరాజు, కొమ్ముల బుజ్జి, కోన విఘ్నేశ్వరరావు, కొమ్ముల శివసాయి, పుచ్చల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలపైన, విగ్రహాలపైన జరిగిన దాడులను ఖండిస్తూ ఈ పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొడాలి నాని ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దారుణమని ఈ సందర్భంగా కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు, జనసేన కార్యకర్తలు బొరుసు సుబ్రహ్మణ్యం, గండ్రోతు ప్రసాద్, కె అయ్యప్ప, ఎన్ సతీష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.